Welcome back to channel everyone. This is Saikma here. ఈ రోజు కూడా మనకు చిన్న అన్బాక్సింగ్ థింగ్ కేటీఎం డ్యూక్ 390 విండ్షీల్డ్ యాక్చువల్లీ. సో నేను ఇది కపుల్ ఆఫ్ మోడల్స్ మీరు లాస్ట్ బ్లాగ్ చూడకపోతే డూ చెక్ అవుట్ దట్ బ్లాగ్, అందులో నేను దీని గురించి మెన్షన్ చేశాను. సో ఈరోజు దీని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ దాన్ని ఫిక్స్ చేయాలి అంటే మనకి ఒక ఎలంకీ ఉండాలి, లైక్ నెంబర్ 2 అనుకుంటాను సైజ్ అది. సో ఆ ఎలంకీ తెచ్చుకోవడానికి వి ఆర్ గోయింగ్ టు ఆటోమొబైల్ స్టోర్ రైట్ నౌ. సో యా, సెటప్ రెడీ ఉన్నాయి, సింపుల్, లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవ్రీవన్. నేను ఆటోమొబైల్ స్టోర్కి వెళ్తున్నా, లైక్ నాకు ఒక ఎలంకీ కావాలి. ఎలంకీ అంటే తెలిసినటువంటి, లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైట్ నో, ఎల్ షేప్లో ఉంటుంది, లైక్ జస్ట్ కీ టు రొటేట్ అండ్ నాట్ విత్ ఇస్ లైక్ నార్మల్ మన స్క్రూ స్టైల్ కాకుండా దానికి హెడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని తిప్పడానికి ఎలంకీ అనేది యూజ్ చేస్తారు. సో కేటీఎంకి ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది బోల్ట్స్ విచ్ ఆర్ ఫిక్స్డ్ అవి ఎలంకీస్తూనే పనిచేస్తాయి. సో థింగ్ ఇస్, నేను ఇప్పుడు నాకు ఎలంకీ కావాలి, వైజర్ తిప్పాలి అంటే ఇది దిస్ ఇస్ ద థింగ్ రిమూవ్ చేసి నేను ఆ పెద్ద వైజర్ మీకు చూపించాను ఏదైతే అది ఫిక్స్ చేయాలి యాక్చువల్లీ. సో అది తీయాలి అంటే ఇక్కడ నట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ నట్స్ ఫస్ట్ నేను ఇప్పాలి. అది ఇప్పాలంటే నా దగ్గర కీ లేదు. సో ఐ నీడ్ టు గెట్ దాట్. కేపీఎస్బీలో అందరూ నాకు తెలిసినంత వరకు అయితే అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. సో నేను కూడా లైక్ రెగ్యులర్ నా 220 ఎఫ్కైనా లైక్ ఈ బైక్ అయినా అక్కడి నుంచే తీసుకుంటాను బేసిక్గా. సో గోయింగ్ దేర్ రైట్ నౌ. సో నా లాస్ట్ బ్లాగ్ నేను అప్లోడ్ చేసినప్పుడు నైట్ 2:30 ఆర్ సంథింగ్ అయింది ఎడిట్ అయిపోయేసరికి. దెన్ ఐ అప్లోడెడ్ ఇట్, అప్లోడ్ చేశాను, లైక్ స్లెప్ట్ ఆఫ్. నేను సిస్టమ్ కూడా పీసీ కూడా ఆఫ్ చేయడం మర్చిపోయాను, అంత నిద్ర వస్తుండే నాకు రాత్రి. సో ఐ స్లెప్ట్. మార్నింగ్ వెన్ ఐ వర్క్ విత్ మై ఫ్రెండ్స్ కాల్ యాక్చువల్లీ హీ వాజ్ లైక్ మామా లైక్ వీడియోస్ సూపర్, చాలా బాగుంది. సో వాడు కాల్ చేయగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ యాక్చువల్లీ, లైక్ స్పీక్ ఆన్ విచ్ మై లాస్ట్ బ్లాగ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మెనీ కమెంట్స్, మెనీ ఫ్రెండ్స్ మెసేజింగ్. సో ఇదే అనమాట స్టోర్. సో మనం వెళ్ళిన పని వీక్ ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మనం ఇంటికి వచ్చాం. దీనికోసం మనం ఇంటికి వచ్చాం తీసుకొని. ఇప్పుడు మెకానిక్ షాప్కి వెళ్ళి దీన్ని ఇక్కడ విండ్షీల్డ్ అడ్జస్ట్ చేసుకొని చూద్దాం. సో ఇది విండ్షీల్డ్ సెట్ అవుతుంది కానీ. సో పేపర్ వర్క్ అనుకుంటా అమెజాన్ది. సో వాళ్ళ స్టోర్ కార్డ్ చలో. సో దిస్ ఇస్ ద విండ్షీల్డ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. గుడ్ రైట్, బాగానే ఉంటుంది చలో. అంతే ఇంకా నచ్చి ఇచ్చేసి. సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుకింగ్ రైట్ నౌ. క్రేజీ పెట్టేసి పెట్టాలి, అది అవసరం లే. ఇదొద్దా నెంబర్ ప్లేట్. కరెక్ట్ దీందే, అందుకే కరెక్ట్ సరిపోయింది.
సో ఇట్లా అనిపిస్తుంది బండి ఇప్పుడు. ఐ హోప్ ఇట్స్ గుడ్. వాడితే తెలుసు వైబ్రేషన్ లెవెల్ అంతే. రిటర్న్ ఇవ్వాలంటే కావాలా? కానీ మనం ఇయ్యం కదా. రైట్, ఏంటి సాయి కుమార్ బత్తిని అని ఉంటుంది. నీ ఫోన్ ఉందా? అవును. సరే నేను ఇక్కడే ఉంటా, కలుస్తా. సాయి కుమార్ బత్తిని అని నా వస్తుంది. ఓకే, వైజర్ ఫిక్స్ అయింది. నాకు అంత కొత్తగా ఉంది ఫీల్. ఎదర్ డిఫరెన్స్ తెలుస్తుంది, చెస్ట్ పైన విండ్ గ్లాస్ తెలియట్లేదు యాక్చువల్లీ. సో ఎదర్ ఇస్ రిఫ్లెక్టింగ్ నా హెల్మెట్లో లైట్గా గాలి కూడా వస్తుంది. ఐ కెన్ ఫీల్ దాట్. ఓకే, ఐ ఫీల్ సమ్ స్టెబిలిటీ ఇన్ హ్యాండిల్ టూ. హ్యాండిలింగ్లో స్టెబిలిటీ కూడా అనిపిస్తుంది నాకు. ఓకే, దిస్ ఇస్ క్రేజీ నౌ. సో లెట్స్ గో ఫర్ షార్ట్ స్పిన్. యాక్చువల్లీ మీకు చూపిస్తా ఎట్లుందో. ఏమైనా సౌండ్స్ ఉన్నా అర్థమైపోతాయి కదా. లైక్ ఎప్పటి నుంచి అనుకుంటుండే, ఐ వాజ్ లైక్ ఇది చేయాలి చేయాలి అని. లైక్ ఫైనల్లీ అయ్యింది. నౌ నాట్ నౌ టుడే. క్రేజీ. యా మ్యాన్, చాలా స్టెబిలిటీ ఉంది యాక్చువల్లీ హ్యాండ్లింగ్లో. ఐ లైక్, ఐ లవ్ దిస్. ఇన్ ది దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దీస్ మెనీ డేస్, ఈ స్టెబిలిటీ కోసం. బట్ దిస్ ఆర్ రేజర్ షాప్ మ్యాన్, need to be careful up with this thing.